హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే 5 AI టూల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అన్నమాట. సో ఈ 5 AI టూల్స్ కూడా డిఫరెంట్ జోనర్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. కాకపోతే ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడమని నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే యాజ్ వీఆర్ గ్రోయింగ్, AI అనేది ప్రతి ఒక్క సెగ్మెంట్లోనూ, ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ తన లీడింగ్ పాత్రను అయితే పోషిస్తుంది. అందుకని డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ 5 AI వెబ్సైట్ని లేకపోతే టూల్స్ని డెఫినెట్గా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైం, మై సెల్ఫ్ కార్తిక్ అండ్ ఐమ్ గోయింగ్ టు గైడ్ యూ ఇన్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ ఇన్టు టుడేస్ వీడియో. దీనిలో మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి anytopic.io అనమాట. సో ఈ వెబ్సైట్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టికల్ రాశారు, ఆ లేకపోతే మీరు ఎక్కడన్నా బ్లాగ్ చూసారు, వాట్ ఎవర్ మీరు రాసింది కానీ, ఆ లేకపోతే బ్లాగ్ వాట్ ఎవర్ ఇంటర్నెట్లో ఆల్రెడీ ఉన్నది కానీ బ్లాగ్ చూసారు. సో ఆ వెబ్సైట్ లింక్ని మీరు డైరెక్ట్గా కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లో కనుక పేస్ట్ చేసినట్లయితే సింపుల్గా మీకు ఒక ఆడియో బుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎలా అనుకున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ ప్రోకి సంబంధించిన ఈ ఆర్టికల్ ఉంది కదా. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే, ఈ ఆర్టికల్ యొక్క లింక్ని కాపీ చేసుకొని anytopic.io వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంటుంది. సో క్రియేట్లో మనం ఏం చేయొచ్చు అంటే, URL ఉంది కదా, సో ఇక్కడ నేను URLని పేస్ట్ చేసేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత URL టు ఆడియో బుక్ ఉంది. సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఆ పర్టికులర్ కంప్లీట్ బ్లాగ్లో లేకపోతే ఆర్టికల్లో ఉన్న ఆడియో మొత్తం, సారీ టెక్స్ట్ మొత్తం, ఇది మనకి ఒక ఆడియో బుక్గా వచ్చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను కదా, సింపుల్గా నేను ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినాను. సో ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇప్పుడు ఏమవుతుంది, మన ఆడియో బుక్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే వెబ్సైట్ రిజిస్టర్ లైక్ జీమెయిల్ ఐడి రిజిస్టర్ అయ్యారో, సో అక్కడ మేము మీకు నోటిఫై చేస్తామని చెప్పింది. సో ఈ ప్రతి వెబ్సైట్, ఇప్పుడు నేను 5 వెబ్సైట్స్ చెప్పినాను కదా, ఈ 5 వెబ్సైట్స్లో కూడా నేను ఆల్రెడీ లాగిన్ అయితే అయి ఉన్నాను. సో సింపుల్గా మీరు గూగుల్ అకౌంట్ని క్లిక్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెస్ నేను చూపించట్లేదు, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుందని. కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత నాకు ఈమెయిల్ అయితే వచ్చింది, నా ఆడియో బుక్ అనేది రెడీ అయిందని. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఆర్టికల్ యొక్క URL తీసుకొని ఈ వెబ్సైట్లో పేస్ట్ చేశాను. ఇది ఒక ఆడియో బుక్గా కన్వర్ట్ చేసిందంట. సో ఒకసారి మనం విందాం. Imagine you're in the middle of an intense video editing session, scenario that many editors have faced, but fear not. So complete ga manaku oka article ni ikkada paste chese, oka article yokka link ni ikkada paste chese, complete ga manaku oka audiobook ni ante chesind anamata. సో ఇన్ కేస్ మీరు కనుక ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మీరైనా ఆర్టికల్ని చదవాలనుకున్నారు, లేకపోతే బ్లాగ్ని మీరు చదవాలనుకున్నా, మీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో దాని బదులు ఆ URLని కనుక డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేశారనుకోండి ఈ వెబ్సైట్లో, కంప్లీట్గా మీకు ఒక ఆడియో బుక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోకస్ అనమాట. సో ఈ ఫోకస్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మర్చెండైజ్ అనుకున్నాం. సో మీరు ఒక మర్చెండైజ్ అయినప్పుడు మీ దగ్గర ఒక కాస్ట్యూమ్ ఉంది, కాకపోతే అది వేసుకొని లైక్ ఫోటోషూట్ దిగడానికి మనకి ఒక మోడల్ అయితే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కంప్లీట్గా ఆ కాస్ట్యూమ్ని మనం ఈ వెబ్సైట్కి ఇచ్చినట్లయితే ఒక మోడల్ని క్రియేట్ చేసేస్తుంది. అది కూడా ఎలాగా, ఆ పర్టికులర్ కాస్ట్యూమ్ని తను వేసుకొని మనకి మోడల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నా స్క్రీన్కి వచ్చేసాను. సో సింపుల్గా మీరు దీనికోసం మీరు ఏం చేస్తారంటే, గూగుల్లో ఫోకస్ కొలాబ్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఫస్ట్ ఈ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక కోడింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు కన్ఫ్యూజన్ ఏమో మాకండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే లాగిన్ అయి ఉండాలన్నమాట, మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీకు ప్లే బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రన్ ఎనీవే అని ఉంటుంది, సో దాన్ని అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న కోడ్ అనేది రన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఈ కోడ్ రన్ అయ్యేదాకా ఒక అరౌండ్ 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో అప్పటిదాకా మీరు పేషెన్స్గా అయితే వెయిట్ చేయండి. సో వన్స్ ఈ కోడింగ్ అనేది కంప్లీట్గా రన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుందో నేను మీకు చూపిస్తాను, చూడండి. అండ్ డన్. ఈ ప్రాంప్ట్ అనేది కంప్లీట్గా రన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రన్ ఆన్ లోకల్ URL అండ్ అదేవిధంగా రన్ ఆన్ పబ్లిక్ URL ఉంది కదా. సో నేనైతే రన్ ఆన్ పబ్లిక్ URLని క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఆ URLని క్లిక్ చేస్తే సరిపోతుంది, మనల్ని ఇంకొక ట్యాబ్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో వన్స్ ఈ ట్యాబ్లోకి తీసుకెళ్లిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు 2 చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇన్పుట్ ఇమేజ్ అండ్ అదేవిధంగా అడ్వాన్స్. సో ఈ రెండు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ 4 బాక్సెస్ ఉంటాయి. సో ఈ 4 బాక్సెస్లో ఏం చేయాలంటే, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రెస్ కానీ ఆర్ లేకపోతే షూ కానీ వాట్ ఎవర్ ద మేబీ ద ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, సో ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ అయితే ఉంది. సో ఇది నా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి ఇంపోర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ ఆర్ లేకపోతే ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన మల్టిపుల్ ఫోటోస్ ఉన్నాయి అనుకోండి, సో వాటిని కూడా మీరు ఎక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, సో ఈ అడ్వాన్స్ని క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టాప్ అట్ అని ఉంది కదా, సో స్టాప్ అట్ దగ్గర వచ్చేసరికి 0.9 పెట్టుకొని అండ్ అదేవిధంగా వెయిట్ వచ్చేసరికి 0.9 పెట్టుకొని ఓకే.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎన్ని జనరేషన్స్ కావాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేశానంటే 4th generation అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నాకు స్టైల్ వచ్చేసరికి ఇక్కడ నేను ఫోకస్ సెమీ రియలిస్టిక్ అండ్ అదేవిధంగా ఫోకస్ ఫోటోగ్రఫీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ ఉంది కదా, సో ఈ ప్రాంప్ట్ బాక్స్లో మీరు ఏం ఎంటర్ చేస్తారంటే మీ మోడల్ ఏ విధంగా ఉండాలో సో దాన్ని డిస్క్రైబ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మోడల్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఇండియన్ ఉమెన్ స్మైలింగ్ అని ప్రాంప్ట్ ఇచ్చి సింపుల్గా నేను ఏం చేస్తానంటే జనరేట్ క్లిక్ చేస్తాను. సో వన్స్ జనరేట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మనం ఇచ్చిన ఇమేజ్ ఆర్ లేకపోతే మనం ఇచ్చిన ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని మనకైతే ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది యూజింగ్ ఏఐ అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి Suno.com అనమాట. ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కంప్లీట్గా మీరు ఒక సాంగ్ని క్రియేట్ చేయచ్చు అనమాట. బేసికల్గా మనం యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి యూజ్ చేస్తాం ఆర్ లేకపోతే అదర్ థర్డ్ పార్టీ నుంచి మ్యూజిక్స్ ఆర్ లేకపోతే సాంగ్స్ అయితే తీసుకుంటాం కదా మన వీడియోస్లోకి. కాకపోతే ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని కంప్లీట్గా ఏఐతో మనం ఒక సాంగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ హౌ. సో దీనికోసం Suno.com వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. సో క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వమంటుంది, సాంగ్ గురించి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరాకి సంబంధించిన ఒక సాంగ్ రాయని అడతాను. సో ఇక్కడ నేను ఏం ఎంటర్ చేశాను, గివ్ మీ ఏ సాంగ్ రిలేటెడ్ టు కెమెరా ఎంటర్ చేసి క్రియేట్ క్లిక్ చేశాను. సో క్రియేట్ క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కెమెరాకి సంబంధించిన ఒక సాంగ్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇన్ కేస్ మీరు కనుక ఇంగ్లీష్లో ఇచ్చారనుకోండి ఇంగ్లీష్లో మనకి సాంగ్ ఇస్తుంది, లేదు నాకు తెలుగు మీరు టైప్ చేసి తెలుగులో టైప్ చేసి ఎంటర్ చేశారనుకోండి తెలుగులోనే మనకి పాటిస్తుంది అనమాట. సో దాని గురించి కూడా నేను మీకు డీటెయిల్గా డిస్కస్ చేశాను. సో ఇది ఒకసారి వినండి. సో మనకైతే 2 songs అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఒకసారి నేను రెడీ అయిన సాంగ్ ఒకసారి ప్లే చేస్తాను, మీరు ఒకసారి వినండి. సో ఇక్కడ ఏమైంది, మనం కెమెరా గురించి ఒక సాంగ్ క్రియేట్ చేయమంటే కంప్లీట్గా ఏఐని యూజ్ చేసుకొని ఇది ఒక సాంగ్ క్రియేట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వర్స్ ఉంది, అంటే కొంచెం పెద్ద లిరిక్స్ ఉన్నాయి. సో ఆ లిరిక్స్ని బట్టి నాకు ఒక సాంగ్ కావాలనుకున్నాం. సో అప్పుడు మనం కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఆ కొంచెం పార్ట్ ఆఫ్ లిరిక్స్ని మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసే చాలు, ఆ లిరిక్ని బట్టి కంప్లీట్గా సాంగ్ని మనకి జనరేట్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా క్రియేట్ చేద్దాం, తెలుగు లిరిక్స్ని ఇక్కడ మనం పేస్ట్ చేసి చూద్దాం. సో దానికి మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లోకి వెళ్ళి ఒక సాంగ్ లిరిక్ని అయితే సెర్చ్ చేస్తాను. సో వన్స్ ఈ లిరిక్స్ని కాపీ చేసిన తర్వాత నేను Suno.com వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆ పర్టికులర్ లిరిక్స్ని అయితే పేస్ట్ చేస్తున్నాను అండ్ క్రియేట్. సో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేశాను, ఒక సాంగ్ లిరిక్స్ని తీసుకొని అది కూడా తెలుగు సాంగ్ లిరిక్ని తీసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేసి క్రియేట్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే ఆ లిరిక్ని బట్టి కంటిన్యూస్గా కంప్లీట్ సాంగ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట యూజింగ్ ఏఐ. సో ఇక్కడ మనకి పాట అయితే రెడీ అయిందంటే ఒకసారి మనం విందాం. సో ఇది నాకు అయితే నచ్చింది అండ్ కంప్లీట్గా ఇంకొకటి జనరేషన్ లైక్ ఇంకొక వర్షన్ కూడా ఇచ్చింది కదా, సో ఆ వర్షన్ కూడా ఒకసారి మనం విన్నాం. రియలీ ఇన్సేన్ కదా. సో జస్ట్ మనం సాంగ్ ఇచ్చినా కానీ ఆర్ లేకపోతే సాంగ్ని డిస్క్రైబ్ చేసినా కానీ ఆర్ లేకపోతే సాంగ్ యొక్క లిరిక్స్ ఇచ్చినా కానీ ఏ భాషలో ఇచ్చినా కానీ అది కంప్లీట్గా ఆ భాషకి తగ్గట్టు మనకి కంప్లీట్ సాంగ్ని అయితే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో నియర్లీ ఈ సాంగ్ వచ్చేసరికి 2 to 3 minutes అయితే ఇచ్చేస్తుంది. సో రియల్లీ అమేజింగ్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరైతే వీడియో ఎడిటర్స్ ఉన్నారో సో ఆ వీడియో ఎడిటర్స్కి ఎక్కువ ట్రబుల్ ఎక్కడ వస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ని వెతకడం కానీ ఆర్ లేకపోతే సౌండ్ ఎన్హాన్స్ చేయడం కానీ ఒక ట్రబుల్ అనమాట. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ని వెతకడం కన్నా జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది మనకి క్రియేట్ చేసి ఇచ్చేసే విధంగా ఉంటుంది, అది కూడా ఏఐని యూజ్ చేసుకుని చాలా బాగుంటుంది కదా. సో దీనికోసం మనం యూజ్ చేసే వెబ్సైట్ వచ్చేసరికి ఆడియో బాక్స్ అనమాట. సో సింపుల్గా ఆడియో బాక్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ కిందకి స్క్రాల్ చేశారనుకోండి ట్రై డెమోస్ అని ఉంటుంది కదా, సో ట్రై డెమోస్ని క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ని క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే
డాగ్ బార్కింగ్ అని సెర్చ్ చేస్తాను అండ్ క్రియేట్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏం సౌండ్ ఎఫెక్ట్ కావాలి, డాగ్ బార్కింగ్ అని సౌండ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి నేను డాగ్ బార్కింగ్ అని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో సింపుల్గా ఈ వెబ్సైట్ నాకు ఏం చేస్తుందంటే డాగ్ బార్కింగ్కి సంబంధించిన ఒక సౌండ్ ఎఫెక్ట్ అనేది ఈజీగా జనరేట్ చేసి ఇచ్చేసింది అనమాట. సో దీనికోసం ఒక 1 మినిట్ 2 మినిట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది కూడా. లెట్స్ లిసన్ దిస్. అండ్ నాకు ఇంకొక వేరియంట్ కూడా ఇచ్చింది, ఇది కూడా విందాం. సో ఇది కంప్లీట్గా AI జనరేటెడ్ అనమాట. సో ఈ విధంగా మీరు ఆడియో బాక్స్ అనే వెబ్సైట్ని యూజ్ చేసుకొని మీరు కంప్లీట్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏ సౌండ్ ఎఫెక్ట్నైనా మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటర్స్కి చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీడియో ఎడిటర్సే కాదు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ నా దగ్గరికి వచ్చి లైక్ మా దగ్గరికి వచ్చి మెసేజ్ చేశారు, మాకు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి, ఇది ఎక్కడ వెతకాలి, వెతికితే అది కాపీరైట్ వస్తుందా రాదా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా మెటా వాళ్ళు, అంటే ఫేస్బుక్ మెటా ఉంది కదా, సో వాళ్ళైతే డిజైన్ చేశారు. సో సింపుల్గా మీకు ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నారు అనుకోండి, సింపుల్గా ఇక్కడ మనకి ఈ బాక్స్ మనం డిస్క్రైబ్ చేసాం అనుకోండి, కంప్లీట్గా ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది మనకి AI జనరేట్ చేసి ఇచ్చేసింది అనమాట. సో దీన్ని డెఫినెట్గా మన వీడియోస్లోకి ఎటువంటి కాపీరైట్ లేకుండా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి Leonardo.ai అనమాట. సో ఈ Leonardo.ai యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ Leonardo.ai అనుకోండి, ఇక్కడ మీకు ఇమేజ్ క్రియేషన్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, సింపుల్గా మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను ప్రాంప్ట్ వచ్చేసరికి మ్యాన్ వర్కింగ్ ఆన్ ఏ ఫ్యూచరిస్టిక్ కంప్యూటర్ అని టైప్ చేసి నేను ఇక్కడ జనరేట్ క్లిక్ చేసాను. సో బేసికల్గా మనకి Leonardo.ai వచ్చేసరికి కొన్ని లైక్ క్రెడిట్ బేస్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో కావాలంటే మీరు మల్టిపుల్ అకౌంట్స్ని యూజ్ చేసుకొని లైక్ Leonardo.ai మనం మల్టిపుల్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మనం జనరేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 వేరియంట్స్ ఇస్తుంది అనమాట, అంటే 4 ఇమేజెస్ ఇస్తుంది అనమాట. సో చాలామంది ఫ్యాక్స్ ఛానల్ వాళ్ళు కానీ ఆరు లేకపోతే లైక్ ఫేస్లెస్ ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళ AI ఇమేజెస్ని ఈ విధంగానే జనరేట్ చేశారనమాట, ఇదే వెబ్సైట్ని యూజ్ చేసుకొని జనరేట్ చేశారు. దీనికన్నా అడ్వాన్స్ వచ్చేసరికి మనకి Midjourney ఉంటుంది. సో Midjourney అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, ఎవరైతే Midjourney అఫోర్డ్ చేయలేరు అనుకుంటున్నారో సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే Leonardo.ai ట్రై చేయొచ్చు, ఇట్స్ ఏ గ్రేట్ టూల్ అనమాట. అండ్ హీ విగో. సో ఈ విధంగా Leonardo.ai యూజ్ చేసుకొని మనం ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ని కావాలంటే మీరు అప్స్కేల్ చేసుకోవచ్చు, అన్క్రాప్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకుందామంటే డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ కదా, సో దాన్ని యూజ్ చేసుకుని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట నేను నా డే టు డే లైఫ్లో ఎక్కువగా యూజ్ చేసే, ఎక్కువగా నేను రికమెండ్ చేసే AI వెబ్సైట్స్. వీటిలో ఈ 5 మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అదేవిధంగా మీ యొక్క ఫేవరెట్ AI వెబ్సైట్ ఈ వీడియోలో ఏమైనా డిస్కస్ చేయని ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో అది కూడా పోస్ట్ చేయండి, నేను తెలుసుకొని ఫర్దర్గా ఏదైనా యూస్ఫుల్ అయితే మన ఆడియన్స్కి నేనైతే వీడియో చేస్తాను. అండ్ అదేవిధంగా మీ అందరికీ తెలిసేది మన సాగేష్ నగర్ హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన తర్వాత ఈ కోర్స్ ప్రైస్ స్టార్టింగ్ 2000 అయితే ఉంచారు, ఫర్దర్గా అయిన కోర్స్ ప్రైస్ అయితే ఇంక్రీస్ చేయబోతున్నారు. ఇన్ కేస్ మీకు కోర్సులు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ కోర్స్కి సంబంధించిన వీడియో లింక్ ఉంటుంది, ఆ వీడియోని కనుక మీరు కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే కోర్స్ ఏంటి, ఏ విధంగా జాయిన్ అవ్వాలి అండ్ అదేవిధంగా వాటి బెనిఫిట్స్ ఏంటో కంప్లీట్గా ఆ లింక్లో అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫర్ నౌ.